వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయారెడ్డి సో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్తే అండి ప్రసాద్ గారు నమస్తే యా రోజుకొక ఒక ట్రెండింగ్ అన్నట్టుగా ఏపీలో మాత్రం కాస్త తెలంగాణ జస్ట్ స్థిమితంగా ఉన్నా ఏపీ మాత్రం ఎప్పుడు కూడా వైరల్ టాపిక్లతో ఉంటుంది కన్నా లక్ష్మీనారాయణ ఏపీ స్థిమితంగా ఎందుకు లేదు అంటే పటిష్టమైన నాయకుడు కలకలలాడితో కనబడట్లేదు ఇక్కడ ఎప్పుడైతే నాయకుడు మిగిలిన అందరినీ పకోడిని ప్రూవ్ చేశారనుకోండి ఇప్పుడు చాలా సింపుల్గా రాజకీయాలు చేసుకోవచ్చు ఈ ఈ టెక్నిక్ నాప్ చేయమని చెప్పండి లేదనుకోండి డిపాజిట్లు రాని వాడి గురించి కూడా చర్చించుకునే కార్యక్రమానికి తెరలేబడతాయి అంటే ఎవరి గురించి మాట్లాడుతుంది మీరు ఎవరి గురించి మాట్లాడబోతున్నారో వాళ్ళ గురించి సీనియర్స్ అబ్బా పనికి వస్తారు ఇంటికి పెద్ద సీనియర్ లీడర్స్ ఒక అడ్వైస్ ఇవ్వడానికైనా కూడా వాళ్ళు కొంత కార్యకర్తలు ఉంటారు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కాన్స్టెన్సీ ఎదురు చూస్తుంటది చెప్తారు నేను చెప్తుంది అదేనమ్మా అప్పుడు ఒక చెట్టు మా చెట్టుకు విపరీతమైన ఏజ్ వస్తుంది ఎంతో మందికి ఆ నియోజకవర్గంలో నిర్ణయిస్తుంది

అదే దాన్ని ఏమంటారంటే చేతకాంతనానికి అవతల కూడా తోడైనప్పుడు రెండు చేతకాని వ్యవస్థలు ఒకదానితో ఒకటి సమన్వయపరుచుకోలేనప్పుడు ఓవరాల్గా చేతకాని స్థితిలో ఉన్న బీజేపీ మాట్లాడతారని ఆయన క్లారిటీ ఇచ్చాడు ఏమని నాకు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ వచ్చాయి బీజేపీ పార్టీకి టైం వేస్ట్ వాళ్ళ గురించి కూడా మీరు చర్చలు పెడితే డె ఐదు నియోజకవర్గాలు తిరిగాను నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో నేను అభ్యర్థులు పెట్టాను నేను చాలా ఒకటి చేశానికి ఒకటే అందుకే పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ముందు రోజు రాత్రి దాకా వైఎస్ఆర్సీపీ జనరల్ కట్టి తెల్లారి ప్రెసిడెంట్ ఇస్తే టెంప్ట్ అయిపోయే మీ మనస్తత్వానికి పార్టీని పరిరక్ష కొడుకున్నగా గొర్రె కసాయవాడిని నమ్మినట్టు బీజేపీ పార్టీ మిమ్మల్ని అధ్యక్షం చేస్తే పుట్టుముంచి ఇవాళ జీవితంలో కౌన్సిలర్ కూడా గెలవలేని ఒక కన్నా లక్ష్మీనారాయణ గారికి పోటీగా మా సోమవీర్రాజు గారికి ఇస్తే తెలుగుదేశం ధర్మమా అని ఒక ఎమ్మెల్సీ వచ్చి ఉనికిని చాటుకుంటూ ఈరోజు దాకా బీజేపీని లాగితే ఈయన చేసిన ఓహో హో బీజేపీకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా పెరిగితే కన్నా లక్ష్మీనారాయణ కన్నా తోపుతురుము కానని లేదంటే పెద్ద తేడా లేదండి సరే ఇక్కడ అది ఇప్పుడు చర్చదా మీరు తర్వాత వీళ్ళు డిపాజిట్ వస్తాయా రాదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఆల్రెడీ ఆయన ఏం చెప్పిండు ఈరోజు మాట్లాడిన దాంట్లో కొంత వైసీపీ లేదు లేదు వైసీపీ విషయంలో కాస్త కట్టాడు కాబట్టి ఆయన వైసీపీకి ఎట్లాగ అంటే టాస్క్ ఓ జనసేనకి వెళ్తాడు అదే మీరు ఎప్పుడైనా వైసీపీ మీద పనికి ఆహార పథకం ఏమైనా మొదలైందంటే అది జనసేన అర్థం పొత్తులో దానికి ఇందులో ఈ డబ్బా నెల్లూరు నెల్లూరులో ఆ డబ్బాలో పోతే వచ్చిన నష్టం పమ్మన్నాడు ఆ జనసేనకి తెలుగుదేశంకి వెళ్తే అలా సాంశేరు రాయపాటు సాంశేరు హంసాయి మీద ఉన్న బీచ్ ఉంటుంది లేని ప్రాణాన్ని తెచ్చుకుని బాణం తీసుకుంటున్నా పడతాడు అంచేత ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఎక్స్పైరీ ఉంటుంది అలాగే ఈ రాజకీయ నాయకులు దమిడికి పనికిరైన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఎవడైనా నెత్తిమీ పెట్టుకుంటే ఏం ఉపయోగపడతారో అలానే తెలుసుకోమండి తన నేషనల్ పార్టీ హోదా ఇచ్చి దాంట్లో నిలబెడితేనే డిపాజిట్లు మాకు అన్న రైతు నారాయణ గారి గుంటూరులో ఇప్పుడు తీసుకెళ్ళి ఆడకి ఎవరినైతే మీదకి వెళ్తారో ఏం ఉపయోగం ఓవరాల్ గానండి ఇప్పుడు మనం ఏం చేస్తాం మీ ఉద్దేశం లాంటి స్క్రాఫ్ అంతా కూడా జనసేన టీడీపీ వైపు చూస్తున్నారని గా స్క్రాప్ క్రష్ చేసి యూనిట్ నా పర్సెప్షన్ అనట్లేదు స్క్రాఫ్ అని మీ పర్సెప్షన్లో అంటున్నాను నేను పర్సెప్షన్ నాకేం పర్సెప్షన్ ఎప్పుడు మారదు నా పర్సెప్షన్ చాలా గా ఉంటుంది ఎందుకంటే కొత్త నాయకుడు ఈ జన్మకి తయారైనప్పుడు ఒక కొత్త రాజకీయ పందాకి తెరలేకపోయినప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ ఉంది కొత్త రాజకీయ నాయకత్వాన్ని తయారు చేసుకోవచ్చు పది ఏళ్ళు చంద్రబాబు అంత ఎమోషనల్ అయ్యి ఈరోజు ప్రెస్ మీట్ కావచ్చు సభలు మాట్లాడినప్పుడు ఎంత చెప్తున్నాడు అంటే ఒక్కొక్కటి విడమర్చి చెప్తున్నాడు వెయిట్ చేయండి త్వరలో పాలన పోతుంది సైకో పాలన పోతుంది సైకిల్ పాలన వస్తుంది అనేసి అటు సైకిల్ పాలన పోయే సైకో పాలన వచ్చింది మళ్ళీ సైకిల్ పాలన తెచ్చుకోవడానికి ప్రజల అమాయకులు ఎలా తెచ్చుకుంటారని దానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు పక్కడ కాదంటలే కాదంట్లే జైలుకెళ్ళి వచ్చాడు కాదంటే ప్రెస్ మీట్ లో ఉన్నాను ఒక డాక్రా మహిళల్ని కూడా భార్య అనేది భర్త మీద ఆధారపడకుండా భర్త అనేవాడు భార్య మీద ఆధారపడేలా చెయ్యాలి అలా తల ఎత్తుకొని బ్రతికేలా ఒక మహిళని తయారు చేయాలనుకున్నాను ఉద్యోగాన్ని క్రియేట్ చేయాలనుకున్నాను సంపదను క్రియేట్ చేయాలనుకున్నాను తప్ప ఇలాంటి పాలన కాదు మా నాన్న కూడా నన్ను ఐఏఎస్ కలెక్టర్ చేయాలనుకున్నాడు కానీ కలలేదంటే మనలో విషయం ఉండాలి కదా వాళ్ళ విషయం లేనప్పుడు జరిగే పరిస్థితులు పరిణామాలు ఇలాగే ఉంటాయి కొత్త రాజకీయ పందాకి తెరలేపినప్పుడు పాత చెంతకాయ పంచడం వరకండి దానికి తాలిం పెట్టిన చింతకాయ పచ్చడి టేస్ట్ అదే ప్రజలు పోపును టేస్ట్ చేయరు చింతకాయ పచ్చని టైర్ చేస్తారు టేస్ట్ చేసిన అంటే చెప్తారు ఇది పాత చింతకాయ పచ్చడి అని కొత్త పందాకి తెరలేపమనండి ఈ జనసేన ప్రసాద్ గారు మీరైనా చెప్పండి కొత్త పందా మరి వాళ్ళకి తెలియట్లేదు అనుకుందాం సరే చాలా మంది అనలిస్టులు మాట్లాడుతున్నారు ఎవరికి తోసింది వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రసాద్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు కదా కొత్త పందాకు తెరలేపాలంటే ఏం చేయాలి కనీసం అడ్వైజ్ ప్రస్తుతం నాకు ఇప్పుడు యూనిట్ ప్రతిదీ ఒక యూనిట్ వైజ్గా తీసుకోండి ఒక నియోజకవర్గం నీకు ఒక యూనిట్ అక్కడ కుల ఏమున్నాయి నెక్స్ట్ అక్కడ సామాజిక స్థితిగతులు ఎలా ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి వాటిలో ముడి పెడితే యూనిట్ వైజ్గా వెళ్ళండి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సెంట్రిక్ గో దగ్గర అభివృద్ధి ఇక్కడ స్కేల్తో కొలిచి ఓట్లేసి అవతలిసారు అన్ని పార్టీలని మీరు గమనించుకోండి ఇక్కడ గతం గత హైదరాబాద్ సెంట్రిక్గా చేసిన దానికి అపవాదాలు మోసుకుంటూ తిరుగుతున్నారు నేను ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్తాను అడాప్టబిలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అడాప్టబిలిటీ అన్నది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా ఉందంటే ఇవాళ ఆయన ఒక తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అలాగే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా నేర్చుకుని తమిళనాడు తరహాని అడాప్ట్ చేసుకున్నట్టు ఎలాగో చెప్తా మీకు చూడండి ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ తమిళనాడులో ఎన్ని పార్టీలో ఉన్నాయండి ఏడీఎంకే అండ్ డీఎంకే రెండు మీరు ఇవాళ ఎవరైనా చూసుకోండి జయలలిత పార్టీకి ఒకటి లేకపోతే డీఎంకే డిఎంకే కరుణానిధి గారి పార్టీకి వేసామంటారా చెప్పండి డీఎంకే ఏడీఎంకే పార్టీ పదాలు ఎక్కడో వినసొంపుగా ఉంటాయి ఎప్పుడో వాళ్ళు ఎవరో చర్చించడానికి ఓవరాల్గా జయలలితం పార్టీ అయ్యేసారి లేదా కరుణానిధి పార్టీ ఈసారి స్టాలిన్ కూడా ముక్కుతో మూలుగుతూ డిఎంకే పార్టీ తరఫున గెలిచాడు కొన్ని సీట్లతో సీట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి కానీ ముక్కుతో మూలుగుతూ గెలిచాడు మెజార్టీలు చూడండి రెండోది జయలలిత గారు చనిపోయిన వెంటనే ఆ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది ఒక్కడ పనికొచ్చిన తెలిసా పాలన స్వామి ఇంకోటి తన్నీరు సెల్వం ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు ఎప్పుడైనా పేర్లు అన్నారా నేనైతే నా జీవితంలో వెళ్ళా నిజంగా చెప్తాను పేర్లు జయలలిత చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత వినబడ్డాయి సో అప్పటిదాకా జయలలిత గారు అండ్ అండ్ కరుణానిధి గారు లేదంటే గతంలో ఎంజిఆర్ గారు ఇంతే కదా ఈ తర్వాత పరిణామంలో మీరు తెలుగుదేశం పార్టీ చూసుకోండి అధినాయకుడుగా పోర్ట్రేట్ చేయబడిన రామారావు గారు తర్వాత నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ యాజ్ ఇఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐడెంటిటీ అన్న దాంట్లోనే డ్రైవ్ అవుతుంది ఇప్పుడు ఇదే రేపు అందులో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డిని మనం ట్యాచ్లెట్ చేసి ఎత్తుకోవాలి ఆ పరిస్థితి విభిన్నంగా నేను అన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నాడు అతను అంచుత ఇలాంటి కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి ఈ పకోడి బ్యాచ్ అన్నిటికీ కాలం చెల్లిపోయి ఈ సెకండ్ అయిపోయిన తర్వాత పకోడిని మళ్ళీ రెండోసారి వేయించి లేదంటే డీప్ ఓవెన్లో పెట్టి వెళ్ళండి మెత్తబడిపోయి ఉంటుంది అది మెత్తబడిపోయిన దాంతో ఆ క్రిస్పీ టేస్ట్ రాదు అక్కడ దానికి కొత్త పం ఎలా తెరలేపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గడప గడపకి కార్యక్రమం తురగా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డే భరోసా ఇస్తాడు అంటే సెంట్రిక్గా అతని చుట్టూ ఒక రేజనల్ పార్టీ తిప్పుకోగలుగుతున్నాడు వర్సెస్ తెలుగుదేశం అని రేజనల్ పార్టీ అందులో చంద్రబాబు గారు జనసేనలోకి పోవడం వల్ల ఏమన్నా కొంత ఫ్లేవర్ ఏం ఫ్లేవర్ నేషనల్ పార్టీలోనే ఫ్లేవర్ లేదు ఒక పైపొచ్చేది కలుపు గుర్తు కలుపు కనీసం కమలంలోంచి వికసించడానికైనా ఒక ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఏముంది ఆ గ్లాస్ ఎక్కడ పెట్టారో ఎత్తుక్కోలేకే వస్తున్నారు వాళ్ళే పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అవునా కాదా కూడా ఇప్పుడు అంబిగ్యూటీలో ఉంది ఇంత సచ్చి ఇంత రాజకీయ చతురత కలిగి ఒక నేషనల్ పార్టీలోంచి ఇంకొక నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి ఎత్తుక్కుంటారు కాలగర్భంలో ఎత్తుక్కొనేవాల్సిన పరిస్థితుల్లో ఉన్న పార్టీకి వెళ్తే ఆలోచించుకోవాల్సిన విషయం అంతే అంటారా ఇంకేమి దాంట్లో ఇంకంతకన్నా ఏమైనా అయితే తీసుమారుగానైతే పోయినాడమ్మ ఈ రాష్ట్రీయ ఎలక్షన్స్లో జస్ట్ ఎడ్జీలో పోయాడంటే అంటే అమ్మమ్మమ్మ ఏదో అనుకోవచ్చు డిపాజిట్లో రాలేదండి ఫస్ట్ తెలుసుకోమండి అంటే నియోజకవర్గంలో కూడా నో కన్సిడరేషన్ నో కన్సిడరేషన్ అన్న దానికి ప్రొడక్ట్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఓకే కాకపోతే ఇలా నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు జనసేనకు పోవడం వల్ల ఓహో జనసేన పార్టీ వైపు సీనియర్లు కూడా చూస్తున్నారు అనేది సీనియర్లు చూస్తే చేప చెట్టు పంపించేసిన వాళ్ళందరికీ ఏమవుతుందో తెలుస్తుంది ఇప్పుడు మీకు డబుల్ కార్డ్ మంచం ఉంది హ్యాపీగా పడుకోరా బాబు అన్నీ తీసుకొచ్చి చేప చుట్టు పంపించారు అనుకోండి చేప ఎక్కడ వేసుకోవాలి అచేత రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్టు లెక్క ముగిసిపోయినట్లకి కొత్త అధ్యాయాలు క్రియేట్ చేసి సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా ఇంట్లో పిల్లలకు కొన్ని సెకండ్ హ్యాండ్ బుక్స్ కొత్త అట్లా వేసి ఇచ్చిన పుస్తకం పార్దే కదా సే ఫర్ ఇన్స్టర్ సబ్జెక్ట్ మారిపోయింది అనుకోండి లోపటది లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్లు పుస్తకాలు ఒక్క సంవత్సరాలు ఎలా మార్చేస్తారు మా అబ్బాయి కోసం ఈ సబ్జెక్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి అని మీరు చెప్పారు బుక్ కొత్త ఫ్లేవర్ వస్తుంది ఏం ఫ్లేవర్ వస్తుంది సబ్జెక్ట్ అది కాదు కదా సబ్జెక్ట్ మారదు మారింది మీకు తెలుసుకోవాల్సిన విషయం అదే ఒక రీజనల్ పార్టీలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ దాన్ని అందుకోవడానికి పరుగులు పెడుతున్న తెలుగుదేశం ఈ మధ్యలో ఉనికిలేని జనసేన

అంటే ఎట్లా ఉంటుంది అంటే కొంత ఫుల్ యాక్టివ్ ఇక్కడ ఏమైనా ఉంటే అక్కడ ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమీ లేదని చెప్తుంటే మళ్ళీ వెళ్తే ఏముంటుంది కొంచెం యాక్టివేట్లో ఉండదా ఉత్సాహం రాదా ఉత్సాహం అసలు ఉత్సాహం లేకుండా ఎందుకున్నావు ఒక వ్యక్తిగత వ్యక్తి మీద ఉన్న నీకు దిక్కుమాల ఒపీనియన్ వాళ్ళు అంటే వ్యక్తితో నువ్వు ఒక పార్టీలో పనిచేస్తున్న ఒక ఎక్స్ ప్రెసిడెంట్ అయ్యిండి కూడా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తూ నేను నువ్వు నియంత్రించుకుంటావు పార్టీ కార్యకలాపాలను గాలికి వదిలేసి అంతేనా కదా సో రేపు అతను ఇంకో పార్టీలో జాయిన్ అయితే ఆలతో తాళకలు వచ్చి పుట్టి మించే కార్యక్రమం ఎలక్షన్ ముందు పది నెలల ముందు अवसर अवतल पार्टी हाई दिस नवदीप अंड प्लीज सब्सक्राइब टू मिरा टीवी थैंक यू हाई एवरी वन प्लीज सब्सक्राइब टू मिरर्स हाई गाइज प्लीज सब्सक्राइब मिरा टीवी हाई दिस इज प्रदीप माच राजू प्लीज सब्सक्राइब टू मिरा टीवी एंड प्लीज जो सब्सक्राइब टू मिरा टीवी हाई दिस इज नूरन शरीफ एंड विशाल मिरा टीवी वी आर सब्सक्राइब टू मिरा टीवी हेलो एवरी वन नमस्ते आई एम अंकिता महाराणा प्लीज लाइक शेयर सब्सक्राइब मिरा टीवी थैंक यू హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ Hi, this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi, Nimee Jabhatas Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Uh, hello everyone, my name is Priya Vedlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.